సినీ పరిశ్రమలో మరో విషాదం. మొగలి రేకులు సీరియల్ ఫేమ్ దయా అలియాస్ పవిత్రానాథ్ మృతి చెందారు. గుండెపోటుతో చనిపోయినట్టు తెలుస్తోంది. నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన ఇన్స్టా ద్వారా ఈ విషయం తెలిపారు. దయాను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. నిన్ను చాలా మిస్ అవుతాం, నీ ఆత్మకు శాంతి చేకూరాలి, నీ కుటుంబానికి భగవంతుడు శక్తినివ్వాలంటూ ఆమె పోస్ట్ చేశారు. బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్స్లలో చక్రవాకం తర్వాత మొగలి రేకులు ఒకటి. మంచులా నాయుడు సీరియల్స్కి అప్పట్లో జనం నుంచి ఫుల్ క్రేజీ ఉండేది. మొగలి రేకులు సీరియల్ కొన్నేళ్ల పాటు టీవీలో ప్రసారమైంది, హైయెస్ట్ రేటింగ్ కూడా ఉండేది. ఈ సీరియల్లోని పాత్రలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యాయి. ధర్మ, సత్య, దయ, శాంతి, కీర్తన క్యారెక్టర్స్ జనాన్ని ఆకట్టుకున్నాయి. సీరియల్లో ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడు దయ. ఈ రోల్ని పవిత్రనాథ్ పోషించాడు. అల్లరిగా, అమాయకంగా కనిపించే పాత్ర ఇది. సీరియల్ మధ్యలో దయా చనిపోవడంతో అతని పాత్ర కూడా ఎండ్ అయింది. తర్వాత కొన్ని సీరియల్స్లో చేసిన దయా చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇంద్రనీల్ భార్య మేఘన ఇన్స్టా పోస్టుపై నెటిజన్స్ భారీగా స్పందిస్తున్నారు. దయా ఎలా చనిపోయాడు, ఏం జరిగిందని ప్రశ్నిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం పవిత్రనాథ్పై అతడి భార్య శశిరేఖ సంచలన ఆరోపణలు చేశారు. అతనికి అమ్మాయిల పిచ్చి ఉందని, ఇంటికి చాలా మంది తీసుకొచ్చాడని తెలిపింది. ప్రశ్నిస్తే తనను కొట్టేవాడని ఆరోపించింది. భార్య ఆరోపణలతో ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవడంతో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాడని స్నేహితులు చెప్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా చనిపోయినట్టు మేఘన చెప్పడంతో ఫ్రెండ్స్ షాక్లో ఉన్నారు. గుండెపోటు వచ్చినట్టు అంటున్నారు. కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.